वेलकम बैक न्यू मी विष्णु कुणम इदी गुड मॉर्निंग फ्रॉम शंकुलम्म टेंपल इपड़ मनम इन शंकुलम्म टेंपल के नॉन स्टॉप 4 गंटल नडुचुकुंटूने उन्नाम मॉर्निंग 2 गंटलकु लेपिल्लु 2 गंटलकु स्नानम चेसि पूज चेसुकोनी 2 गंटलकु रोड एक्कते ई टाइम 6:30 अवुतुंदि नॉन स्टॉप नडुचुकुंटूने उन्नाम असलु इप्पुडु वरकु आगले ఒక హాఫ్ అవర్ బ్రేక్ తీసుకొని ఆగి మళ్ళీ కాలకు రెస్ట్ ఇచ్చి ఇంకొక మ్యాప్లనేమో 12 కిలోమీటర్లు పెడతాను ఇక నడత అంటే పెరుగుతూనే ఉంటుంది కిలోమీటర్లు అయితే పోయి ఇవాళ మాత్రం సూపర్ ఉంటుంది అట లొకేషన్ పెద్ద శంకులమ్మ టెంపుల్ బాబాయ్ స్వామి మీ జయత్యాలు కదా సౌండ్ సార్ ఇప్పుడు ఇది ఎన్నోసారి మాలా నాలుగోసారి స్వామి నాలుగోసారి పాదయాత్ర మొదటిసారి స్వామి సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పారా పాదయాత్ర చాలా ఏ జన్మల వేసుకున్న ఏ పుణ్యమో కానీ పాదయాత్ర నడవడం చాలా అరుదు అరుదుగా నడుస్తారు స్వామి సారు అయ్యప్ప ఆశీస్సులతో మేము పాదయాత్ర చేస్తున్నాం ఈ రోజు 19వ రోజు స్వామి సారు 19వ రోజు మేము ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ రీచ్ అయినాం ఈ రోజు పాదయాత్ర మన మీ సంకల్పం ఏంటిది సమస్త మానవాళి శ్రేయస్ కోసం శ్రీ గడప నగర గురుస్వామి ఆధ్వర్యంలో మేమందరం పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్ర పాల్గొడం ఉన్నది పూర్వజన సుకృతం స్వామి 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 శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప గురుస్వాములు అయితే మనల్ని మంచిగా చూసుకుంటాను కదా చాలా 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 మంచిగా చూసుకుంటాం స్వామి ఆ స్వామి వెన్నంటుండి తింటూ భోజనం పెట్టుకుంటూ అల్బ పెట్టుకుంటూ ఎవరికన్నా ఇబ్బంది అయినా వాళ్ళందరినీ దగ్గరికి వచ్చి మాట్లాడి గంటకి రిప్లై వస్తుంది స్వామి మొత్తం 60 మంది ఉంటాం అందరం కుటుంబం లెక్క ఒక్కటే బాటలు అందరం వెళ్ళిపోతున్నాం గుత్తికి 15 కిలోమీటర్లు అనంతపూర్ 67 బెంగళూరు 274 తాత్సామి ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి మనం అక్కడ గుడి గురించి చెప్పవా అక్కడ శంకులమ్మ గుడి అని ఉంటుంది బోనాలు చేస్తారు డ్యాన్సులు చేస్తారు బోనం ఎత్తుకొని ఎగురాలే దున్నుకాలే పోతురాజులు పోతురాజులు ఏసమేయాలి వేపకొమ్మలతో డ్యాన్స్ చేయాలి స్వామి ఏ చరణం అయ్యప్ప నువ్వు పుల్లు పుల్ల పొరక పొరక స్వామి చరణం అయ్యప్ప చరణ బాయ్ బడికేనా ఎన్నో క్లాస్ 5వ క్లాసా మరి ఇంత చిన్న ఉన్నా ఏం పేరు వినయ నీ పేరు దుర్గా ఇప్పుడు ఎక్కడ స్కూల్ మీ ఏది ఇదేనా శబరి శబరి కేరళ కేరళ నడుచుకుంటా మరి నువ్వు చెప్పులు వేసుకోలే చెప్పులు వేసుకోవద్దు మేము వేసుకుందా ఎట్లున్నాయి ఎట్లున్నాయి అసలు నడచలేరా బాయ్ బాయ్ సాంగ్ బాయ్ ప్లస్ టూ అప్పటి నుంచి ఎప్పుడు ఆగలే మా సాములు వచ్చి కొన్ని వాటర్ ఇచ్చింది వాటర్ తాగినాం ఒక అర్ధ గంట కూర్చొని మళ్ళీ బయలుదేరినాం చిన్న సాములు కనబడరు మస్తు కూర్చొని అనిపించింది ఒక 10 నిమిషాలు మంచి కూర్చొని పెట్టినా గత తింటానే సామి ఎట్లున్నది ఫుల్లా ఉంటుందా ఎవరు పోతురెడ్డా పోతుడ్డ బాయ్ 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 సావులు మొత్తం గుట్ట మీదనే పొలం మా డెస్టినేషన్ మాత్రం 3.5 కిలోమీటర్లు ఉన్నది ఇవాళ తొందర ఏరుకుంటాను నిన్న లెక్క ఇబ్బంది కాకుండా
ఇవాళ తొందరగా ఏరుకున్నాను. నిన్న అంటే ఫుల్ ఫుల్ ఎండ కొట్టేది, మొత్తం కాళ్ళు అయితే ఘోరంగా కాలినాయి. అసలు అర్థం అనుభవం అనుకున్నాం అప్పుడు ఆ టైంలో. ఇంకా మా డెస్టినేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇవాళ మాత్రం 30 కిలోమీటర్లు నడిచినాం, కాకపోతే నడిచినట్టే అనిపించలే అసలు. అంటే ముచ్చట్లు పెట్టుకుంటూ అనిపిస్తున్నాం. సెపరేట్గా ఒక్కళ్ళు వేయాలి అనుకో, ఇక మనం ఇంకెంత దూరం ఇంకెంత దూరం అనుకుంటూనే ఉంటాం. అదే మంది ఒక 4-5 కలిసిపోతే మాట్లాడుకుంటా మనం ఎంత నడిచినామో తెలియదు, అసలు నొప్పి తెలియదు, ఏం తెలియదు. అసలు మంచి అనిపించింది అలా. అసలు నిన్న కూడా ముప్పై కిలోమీటర్లు అసలు ఘోరంగా అనిపించింది. 12 గంటలకి ఏరుకున్నాం, ఇవాళనేమో 9 వరకు హాల్ట్కి పోతానమా. అంటే కొంచెం నడిచేటప్పుడు వాళ్ళని ముచ్చట్లు పెడతా అంటే అక్కడక్కడ స్పీడ్గా నడుస్తాం. రీచ్ అయినాం, అర్ధ గంట రెస్ట్ తీసుకొని పూజ ఉంటుంది, ఫుల్ ముందు పూజ ఫుల్ ఎంజాయ్ చేయచ్చు. 5 నిమిషాలు రెస్ట్. మా సామాన్ అంతా ఆల్రెడీ వండుకున్నారు. స్వామి స్వామి కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 18వ రోజు. ఈ 18వ రోజు ఇక్కడ గత శ్రీ వేణుగోపాల గురుస్వామి నుండి సుంకాలమ్మ దేవస్థానం, బాచ్పల్లి బాట సుంకాలమ్మ దేవాలయంలో మేము వేణుగోపాల గురుస్వామి బోలం ఏర్పాటు చేస్తుంటున్నాం. ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా బోలం అమ్మవారికి సమర్పిస్తున్నాము. అందరూ సుఖ సంతోషం ఉండాలని, సమస్త మానవాళి శాంతి చేసుకుని ఉండాలని భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారికి పాదయాత్ర వచ్చే స్వాములందరూ కూడా క్షేమంగా ఉండి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలని, అందరికీ ఆయన ఆరోగ్యం ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి ప్రతి ఏటా బోలం సమర్పించడం, అదే స్ఫూర్తితో వేణుగోపాల గురుస్వామి అడుగుజాడలో ఈరోజు కూడా బాట సుంకాలమ్మ బాచ్పల్లి అమ్మవారికి బోలం సమర్పిస్తున్నాము. జై మాత, జై సుంకాలమ్మకి, జై సుంకాలమ్మకి, జై సుంకాలమ్మకి. భగవత్ చరణం, దేవి పాదం,
పోతురాజుల ఆట తెలిసింది కదా, ఫస్ట్ టైం నేను చుట్టూ మస్తుంది అనిపించింది. ఇప్పుడైతే మేము ఒక 8 కిలోమీటర్ మాత్రమే నడవాలి, ఎందుకంటే పొద్దున్నే 30 కిలోమీటర్లు నడిచాం కదా, అందుకే తక్కువ హాల్ట్ పెట్టండి. ఇప్పుడు 30 కిలోమీటర్స్, ఇప్పుడు హాల్ట్ ఎక్కడంటే కరెక్ట్ డెస్టినేషన్ అయితే కరెక్ట్ తెలియదు, ఒక స్కూల్ అని చెప్పిండు, అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు టైం 4 అవుతుంది, రోడ్ అయితే ఏం కాలట్లేదు, ఈ హైవేకి నాకు వెళ్తుంది రోడ్ కాలేదు ఏందని. గుత్తి 6 కిలోమీటర్లు, అనంతపూర్ 58, మొత్తం ఎర్రమట్టి. ఇటు సైడ్ అన్నీ ఎక్కువ కందులే పండిస్తారు, ఎందుకు ఏమో నాకు కరెక్ట్ తెలియదు, కానీ అంటే ఇటు సైడ్ నీళ్ళు తక్కువ, నీళ్ళు ఎక్కువ దొరికాయి కదా. ఇవాళ హాల్కి అయితే తొందరనే రీచ్ అయిపోయినాం, గంటలు నడిచేసినాం. ఇవాళ హాల్ట్